Hi viewers, welcome to BHASKARS area. ఈ రోజు అంటే జూన్ 26న ఏపీ టెట్ కి సంబంధించిన ఫైనల్ కీని రిలీజ్ చేస్తామని చెప్పారు. అలా చెప్పిన విధంగానే ఈరోజు ఏపీ టెట్ కి సంబంధించిన ఫైనల్ కీని రిలీజ్ చేయడం జరిగింది. మనం ఫైనల్ కీస్ అనే వాటిని చూసుకోవాలనుకుంటే ఏపీ టెట్ మెయిన్ వెబ్సైట్ అనే దాన్ని ఓపెన్ చేసి అందులో ఇక్కడ ఫైనల్ కీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫైనల్ కీస్ అనే దాని పక్కన ఉండే క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని మనం క్లిక్ చేయగానే ఎగ్జామ్ జరిగిన సెషన్ డేట్ వైజ్ గా మనకి ఫైనల్ కీస్ అనేవి కనిపిస్తాయి. మనం ఏ సెషన్ కి ఏ డేట్ కి ఏ సెషన్ రోజు రాసామో దానికి సంబంధించిన ఫైనల్ కీ అనే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ కీలో ఉండే ఆన్సర్స్ అనే వాటిని మనం క్వశ్చన్ పేపర్ తో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటే కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఈ క్వశ్చన్ పేపర్ అనే దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం క్వశ్చన్స్ ని అండ్ దెన్ ఆన్సర్స్ ని ఫైనల్ కీ ద్వారా మనం కంపేర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంతకు ముందు ఇచ్చిన కీలో ఆన్సర్సే యాజ్ ఇస్ గా అలాగే ఉన్నాయి. ఎక్కువ చేంజెస్ అయితే ఈ కీస్ లో కనపడడం లేదు. అలాగే ఇంతకు ముందు టెట్ ఎగ్జామ్స్ లో అయితే కొన్ని క్వశ్చన్స్ కి 2R3, 2R4 అని ఇట్లా 2-2 ఆప్షన్స్ కూడా మనకి కీలో కనిపించేవి. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు చాలా వరకు కీస్ లో అలాంటివి కూడా డబుల్ ఆన్సర్స్ ఉండే క్వశ్చన్స్ కూడా లేవు. ఈసారి టెట్ అనేది పకడ్బందీగా నిర్వహించడంతో ఆల్రెడీ కీస్ కూడా ముందుగానే తయారు చేయడంతో చాలా వరకు ఎర్రర్స్ అనేవి మినిమైజ్ అయ్యాయి. సో ఎనీవే ఫైనల్ కీస్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఒకసారి మీరు కూడా ఫైనల్ కీ ద్వారా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. BHASKARS area ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.